చాలా క్రైమ్లు చేసా, కిడ్నాప్లు చేసా, ఎవ్వడు ఆపలేదు, ట్రై చేయొద్దు. ఎవడన్ని ఎక్స్ట్రా లేసినా, యాషా లేసినా, డ్రామాలు ఆడినా, డాన్స్లు ఆడినా నేను దిగాక అన్ని మూసుకోవాలి, లేదా ముసుకేసి మూల కూర్చోబెడతాను. కాచిగూడ ఉమెన్స్ కాలేజ్ అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని బెదిరించినప్పుడే నీ మీద మేట్రేసా, ఇప్పుడు దొరికావు. డిస్కషన్ వద్దు, నీకెంత కావాలో చెప్పు. ఎలాగెలాగా? నీకెంత కావాలో చెప్పు. ఎలాగెలాగా? నీకేం కావాలో చెప్పు. కావాల్సిన అడిగి తీసుకుని నువ్వు నా బమ్మడిదు అబ్బే. రై, రోడ్ క్లియర్ చేయండి. నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్థం కాదు. పంతులు గారు, ముహూర్తానికి ఎంత టైం ఉంది? 5 నిమిషాలే ఉంది సార్. సరిగ్గా 2 నిమిషాల్లో వాడు పెళ్లి కూతురును లేచి పరిగెడతాడు. టైం ఎవరీ టైం పంతులు గారు, ముహూర్తానికి ఇక 3 నిమిషాలు టైం. చాలా థాంక్స్ బాబు. పదండి, ముహూర్తానికి టైం అయింది. హలో, నీతో రాకపోతే ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తానని బెదిరిస్తావా? వెళ్ళి ఆ పిల్ల కాలు పట్టుకుని సారీ చెప్తాం సార్. ఎలాగెలాగా? వెళ్ళి ఆ చెల్లి కాలు పట్టుకుని సారీ చెప్తాం సార్. ఎలాగెలాగా? వెళ్ళి ఆ చెల్లి చెప్పు తీసుకుని కొట్టుకుంటాం సార్. ఇప్పుడు కరెక్ట్ మీట్ లోకి వచ్చాం. వచ్చిన పని అయిపోయింది, యూనిఫామ్ లో ఉన్నాను, రెడీ చేసుకోండి. హలో, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? లైబ్రరీ లో ఉన్నారా? రావాలని అమ్మా ఎక్కడ? అమ్మాయా? ఏ బాబు, అమ్మాయి ఎక్కడ? ఎవ్వడ్రా నువ్వు? నా గొడవ వదిలేసే, అమ్మా ఎక్కడో చెప్పు. ఎవ్వడ్రా నువ్వు? పోలీస్? పోలీసా? యూనిఫామ్ లో లేకపోయినా ఫుల్ ఫామ్ లో ఉన్న పోలీస్. ఆయన ఎంట్రీ అయితే క్రిమినల్స్ మొత్తం సెంట్రల్ జైల్లో నిద్రపోవాల్సిందే. దీనికి ఇక్కడ నిద్రకూడదే. వీళ్ళిద్దరిని ఏసేయండిరా. ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తొందరగా రమ్మని చెప్పండి. కమ్ ఫాస్ట్. పోలీస్ స్టేషన్.
అమ్మాయిని మన హవాలా డంప్ కి తీసుకొచ్చాం. నేను వస్తున్నాను. ఓకే సార్. వన్ సెకండ్ మాస్టర్. హలో. ఎక్కడ ఉన్నారండి? మళ్ళీ ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉన్నారు మీరు? నేను హవాలా డంప్ లో ఉన్నాను. ఇక్కడ చాలా మనీ ఉంది. మీరు వస్తే మొత్తం సీజ్ చేయొచ్చు. అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారండి? ఈసారి వాళ్ళే నన్ను తీసుకొచ్చారండి. ఓకే. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారు? ఎగ్జాక్ట్ గా ఇన్ఆర్బిట్ మాల్ నుంచి చాలా మలుపులు తిప్పి తీసుకొచ్చారండి. కరెక్ట్ గా చెప్పలేను. సరే, మీ ఫోన్ నుంచి జీపీఎస్ డైరెక్షన్స్ ఇమిడియట్ గా పంపించండి. సూపర్బ్ ఐడియా అండి. అందుకే మీరు పోలీస్ అయ్యారు. ఓకే. రియా, రియా గారు, రియా గారు. డై, ఎవడా నువ్వు? పోలీస్ సార్, టార్గెట్ చేస్తే మీకు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్ర పట్టదు. డై, వీలైతే విని లేకపోతే విడి సవాని సార్ కప్ప చెప్దాం. ఇమిడియట్ గా పోలీస్ వాడిని అక్కడ నుంచి షిఫ్ట్ చేయండి. ఎవ్వరు దొరకకూడదు. ఓకే సార్. ఏంటండి మీరు ఎప్పుడు నిద్ర మత్తులో ఉన్న నీటి ఏనుగుల నిదానంగా వస్తారు? మనీ చూసారా? మైండ్ బ్లోయింగ్. సారే అడనమ్మా. అక్కడ ఆడపిల్లలతో కాదు, మగాడొచ్చాడు మగాడొచ్చాడు మగాడొచ్చాడు. నేను నీ గురించి వెతుకుతుంటే నువ్వే డైరెక్ట్ గా వచ్చావు. నిన్ను ఒక్క సెకండ్ లో చంపేయచ్చు, కానీ చాలా సార్లు నీ గురించి ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను. నా కసి తీరాలంటే డిస్కవరీ ఛానల్లో లేడీని వేటాడి చంపినట్లు నిన్ను మా వాళ్ళు వేటాడి చంపే విజువల్ నేను చూడాలి. వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్ కనపడవు. ఓన్లీ రీసౌండ్, ఓన్లీ రీసౌండ్. Ah!
వీళ్ళకి బలవంతంగా డ్రగ్స్ ఎక్కించాను అనడానికి సాక్ష్యం ఈ పెన్ డ్రైవ్. సార్, ఇన్ని దినాలు మీరు ఇంటర్పోల్ అండర్ కవర్ సిబిఐ అని తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా. మీరు కంప్లీట్ ఫోకస్ తో ఈ టార్గెట్ చేసిందంటే కన్ఫర్మ్డ్ గా మీరు కౌంటర్ ఇంటెలిజెన్స్. నా డీటెయిల్స్ పక్కన పెట్టి ఈ డీటెయిల్స్ తో అమ్మాయిల మీద కేసు ఎత్తేసి వీడి మీద కేసు బుక్ చేయి. లేకపోతే నీ మీటర్ ఇప్పటికే సగం దర్శిపోయింది. ఇమ్మీడియట్ గా తప్పుడు కేసు ఎత్తేసి ఈ తప్పుడు ఇలా లోపటేస్తా. లోపల వేయడానికి ముందు హాస్పిటల్ లో అడ్మిట్ చేయి. లేట్ అయితే కోమాలోకి వెళ్తాడు. ఐఎమ్ అ ఫైటర్. టేక్ అప్ చేసిన మిషన్ ఫినిష్ చేసే వరకు నో ఇంటర్వెల్, జస్ట్ క్లైమాక్స్. అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వ. Yes, sir. James. Thank you.
షాక్ అవుతున్నావా? సార్ ఎక్కడున్నారు సార్? నేను 150th ఫిలిం ఫోటోషూట్ లో ఉన్నాను. నేను ఒక ప్రాబ్లమ్ లో ఉన్నాను. ప్రాబ్లమ్ సార్? ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏంటిది? యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ సార్. పైలట్, నేను సేఫ్ గా తీసుకొస్తానని నీ బాయ్ ఫ్రెండ్ కి ప్రామిస్ చేశాను. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. నాన్నకి ఎలా ఉంది డాక్టర్? ఇన్ టైంలో తీసుకొచ్చారు. ఏం పర్వాలేదు, నథింగ్ టు వరీ. ఆపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటలా కళ్ళప్పగించి చూస్తున్నావు? మీది సేమ్ నా బాయ్ ఫ్రెండ్ స్టైలే. ఎలాగెలాగా? మీది సేమ్ నా బాయ్ ఫ్రెండ్ స్టైలే. ఎలాగెలాగా? నా బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ మీ స్టైలే. ఇది కరెక్ట్ మీటర్. ఇది కూడా సేమ్. అంటే యాజ్ ఇట్ ఇస్ గా దించేస్తాడు అన్నమాట. అడుగు కోపం వచ్చిన కోతి, జ్వరం వచ్చిన కోతి, కన్నింగ్ కోతి.